పాఠశాలలో పనిచేస్తున్నటువంటి కంటిన్యూజెన్సీ వర్కర్లు జీతాలు 4 నెలల బకాయిల తక్షణ విడుదల చేయాలని కోరుతూ సిఐటియు పెద్దాపురం మండల కమిటీ ఆధ్వర్యంలో ఎంఈఓకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ కార్యదర్శి కరీదుర్గా మాట్లాడారు. పాఠశాలలో దాదాపుగా 20 సంవత్సరాలు పైబడి పనిచేస్తున్నామని తెలిపారు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉంటామని తెలిపారు. సెలవు రోజుల్లో కూడా పాఠశాలకు వచ్చి వెళ్తున్నామన్నారు. గతంలో మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వారిని విద్యాశాఖ అప్పగించారని, మరలా ఇప్పుడు కాసేపు మున్సిపాలిటీ అని కాసేపు విద్యాశాఖ అని అంటున్నారని తెలిపారు. పాఠశాలలో పర్మనెంట్ వర్కర్లుగా తమను గుర్తించాలని కోరారు. 4 నెలల బకాయి ఉన్న వేతనాన్ని తక్షణమే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. కొత్త ప్రభుత్వంలో వేతన బకాయిలు లేకుండా ఉండాలని ఆశిస్తున్నామన్నారు. సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని విద్యాశాఖ అధికారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి డి క్రాంతికుమార్, స్కూల్ ఆయాలు తిక్కల సత్యవతి, కరక వీరమణి, నాగమణి, ఎండి బీబీ, రొంగుల బేబీ తదితరులు పాల్గొన్నారు. కానీ మాకు మొన్నటిదాకా మున్సిపల్ ఆఫీస్లో ఇచ్చేవారండి. ప్రభుత్వం వచ్చాక మళ్ళీ ఎంఈ ఆఫీస్లో కల్పిస్తారు. మరి అది అమ్మఒడి దాంట్లోంచి ఇచ్చేవారండి. అది కూడా ఇప్పుడు మే నెల కాడి నుంచి, ఏప్రిల్ కాడి నుంచి కూడా ఇస్తలేదండి. మాకు 4 నెలలు బకాలు ఉన్నాయండి. మరి మమ్మల్ని గాలి ఉన్న చూడలేదండి. మరి పర్మిట్ కూడా చేయట్లేదండి. మరి ఇన్నాళ్ళ నుంచి సర్వీస్ ఉన్నా మరి మాకు ఏ న్యాయం కూడా జరుగుతలేదండి. మరి మీరు పై అధికారులు మరి మీరు ఆలోచించి మరి మాకు న్యాయం చేయాలని మేము అనుకుంటున్నామండి. మరి సిఐటి ద్వారాగా మేము ఇప్పుడు ఎంఐ ఆఫీస్కి వెళ్ళామండి. మరి లెటర్ ఇవ్వడం జరిగిందండి. మరి ఆయన కూడా పై అధికారుల చేతిలో ఉందన్నమ్మ, మా చేతిలో ఏమి లేదని ఆయన అంటున్నారండి. మరి మమ్మల్ని దానిలో అలా ఉంచారండి. మరి ఏం చేయాలన్నది మీ నిర్ణయం అండి. మరి మేము ఏం చేయలేదు. పొద్దున్న 7 గంటల నుంచి సాయంకాలం 6:30 దాకా ఇక్కడే ఉంటున్నామండి. మాకు సెలవులు కూడా లేవండి. కానీ మేము బడికి కనిపెట్టుకునే ఉంటున్నామండి. మరి కనీసం మరి మాకు జీతాలు మరి నెల నెలకి ఏసీలాగా మమ్మల్ని పర్మనెంట్ చేసేలాగా మరి మేము కోరుతున్నాం.